నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పేదాలను చూసి పేదాల ద్వారా విలువైన సమాచారాన్ని సంగ్రహించి ఏమైనా జబ్బులు ఉన్నాయా అని మనం గమనించాలి. పేదని చూడగానే ఒక పురుషుడు పొగ తాగే అలవాటు ఉందా, సిగరెట్టు బీడి చుట్ట కాల్చే అలవాటు ఉందా అని ఆ పెదాలు నల్లగా అయిపోతాయి. ఎక్కడైతే సిగరెట్ ఒకే చోట పెట్టుకుంటాడో ఆ ప్రాంతం మరింత నల్లగా అయిపోతుంది. కొంచెము కొద్దిగా లైట్ పింక్ కలర్లో ఉండే పెదాలు నల్లగా అయిపోతాయి సిగరెట్ తాగేవాళ్ళు. కొంతమందికి పెదాలు లావుగా అయిపోతాయి. ఈ పెదాలు ఉబ్బటం ఎందుకు కొంతమందికి అవుతుందంటే, ఏదైనా మందులు సరిపోనప్పుడు మందులు మనం తీసుకునే మందుల వల్ల అలర్జీ రావచ్చు, లేదు మనం తీసుకునే ఆహార పదార్థాలు, ముఖ్యంగా సముద్రం నుంచి తెచ్చిన ఆహార పదార్థాలు, సముద్రపు చేపలు కానీ, సముద్రంలో ఉండే పీతలు కానీ, సముద్రపు రొయ్యలు, సముద్రపు ఉత్పత్తులు కొంతమంది పడవు. ఎవరో తాబేలు మాంసం అని తీసుకొచ్చి పెడతారు, అది ఎప్పుడు తినుండడు. మొట్టమొదటిసారిగా జీవితంలో తాబేలు మాంసాన్ని పెట్టారు, ఇక తిన్నాక పెదాలు ఉబ్బేసి, అంటే ఆహారము ఫుడ్ ఎలర్జీ అని అలా ఉంటుంది. పెదాలు మామూలుగా లేత గులాబీ రంగులో తెల్లగా పాలిపోతాయి, వైట్గా అయిపోతాయి. రక్తహీనత ఉంటే, ముఖ్యంగా మహిళలలో రక్తహీనత ఉన్నప్పుడు పెదాలు పాలిపోతాయి, ఆ లేత గులాబీ రంగు లేకుండా పాలిపోతాయి. కొంతమంది ఆడపిల్లలు మహిళలు లిప్స్టిక్ వాడతారు. ఈ లిప్స్టిక్ వేసుకోవటం వల్ల లిప్స్టిక్ వాళ్ళ శరీరానికి సరిపోక ఆ లిప్స్టిక్ అలర్జీ వల్ల పెదాలు ఉబ్బిపోతాయి. ఇంకా కొంతమందికి పెదాలు నీలి రంగులో బ్లూ కలర్లో మారి, ఈ పెదాలు బ్లూ కలర్లో మారిపోవటాన్ని వైద్య పరిభాషలో సైనోసిస్. ఎవరికైనా పెదాలు నీలి రంగులో మారినాయి అంటే రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయింది అనే సూచన. గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, ఊపిరితిత్తుల జబ్బులు ఉన్న వాళ్ళకి మేనరికం చేసుకోవటం వల్ల గుండె నిర్మాణములో లోపాలు ఏర్పడతాయి, గుండెలో రంధ్రాలు ఏర్పడతాయి. పుట్టుకతోనే అనేక అవయవ లోపాలతో పాటు గుండె నిర్మాణంలో లోపాలుండి ఈ పెదాలు నీలి రంగులోకి వస్తాయి. పెదాలకి పై పెదము కింద పెదము కలిసి కార్నర్లో ఈ మూల పగులుతాయి. ఆ పగలడానికి కారణం ఏంటంటే బి కాంప్లెక్స్ విటమిన్లు లోపించటం వల్ల పెదాలు పగులుతాయి. బి కాంప్లెక్స్ మనకి ఎక్కడ లభిస్తుంది? బియ్యం పైన పొరల్లో బి కాంప్లెక్స్ ఉంది. కానీ ఎప్పుడైతే బియ్యము పాలిష్ చేసామో, పాలిష్ చేసే ప్రక్రియలో బియ్యం పై ఉండే పొరలన్నీ పోయి తౌడంతా బయటికి పోయి ఆ బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా పోతాయి. అటువంటి తెల్లటి మల్లెపూలు లాంటి బియ్యం అన్నం తిన్నప్పుడు ఈ బి కాంప్లెక్స్ విటమిన్ లోపించి పై పేదము కింద పేదము కలిసే చోట పగులుతాయి. దాంతోపాటు కింద పెదం నిలువుగా పగులు కూడా ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు నాలుక మీద పుండ్లు, పెదాల మీద సన్నటి పుండ్లు కూడా రావు. ఇవన్నిటితో పాటు ఈ సిగరెట్టు, గుట్కా, పాన్ పొరాగు ఈ తినేవాళ్ళకి పెదం మీద చిన్న పుండు లాంటిది ఏర్పడుతుంది, అది క్యాన్సర్ కావచ్చు. ఈ సిగరెట్టు, గుట్కా, పాన్ పొరాగు, కిళ్ళి ఎక్కువ తినే వాళ్ళకి పెదాల మీద ప్రారంభంలో చిన్న పుండే మొదలవు. కొంతమందికి వైరస్ ప్రభావం వల్ల పెదం మీద విపరీతమైన నొప్పితో కూడుకున్న చిన్న పుండ్లు ఏర్పడతాయి. తీవ్రమైన నొప్పి ఉందంటే క్యాన్సర్లో ఎప్పుడూ తీవ్రమైన నొప్పి ఉండదు, ఒకటి గుడ్డు గుర్తు. ఎక్కడైనా పుండు కానీ, గడ్డ కానీ, బుడిపె కానీ నొప్పి లేదు అంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. తొలి దశలో క్యాన్సర్ ఎప్పుడు కూడా నొప్పి ఉండదు, పుండు కానీ ఏమి. కనుక పెదం మీద చిన్న పుండు నొప్పి ఉందంటే అది క్యాన్సర్ కాదు. నొప్పి లేదు, పుండు ఏర్పడింది అంటే మనం అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. అది క్యాన్సర్ అవునా కాదా తెలుసుకోవాలంటే ఆ పుండు నుంచి చిన్న ముక్క తీసి బయాప్సీ అనే పరీక్షకు పంపిస్తే క్యాన్సర్ అవునా కాదా తెలుస్తుంది. తొలి దశలో చిన్న పుండు ఉన్న దశలో క్యాన్సర్ అని నిర్ధారణ చేస్తే, మొదటి దశలో ఈ పెదము క్యాన్సర్కి చికిత్స చేస్తే పూర్తిగా నయమైపోతుంది. ఆ చికిత్స చేసిన తర్వాత 40 ఏళ్ళు 50 ఏళ్ళు కూడా బతుకుతారు. కనుక అది క్యూర్, నయం చేయటం సాధ్యం. కనుక పెదాలను చూడగానే డాక్టరు ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది, ఏ రకమైన జబ్బులు ఉండే అవకాశం. అందుకే తీక్షణంగా నఖశిక పర్యంతము డాక్టర్ చూస్తారు. కళ్ళు, నాలుక, పెదాలు, మెడ ముందు భాగం చూస్తే ఏదైనా ఉబ్బెత్తుగా ఉందంటే,
అక్కడ థైరాయిడ్ గ్రంథి ఏమైనా పెరిగిందా అని చూస్తారు, అది గోల్డ్ చూస్తారు, నాడి చూస్తారు. ఇన్ని రకాలుగా పరీక్ష చేయటం ద్వారా రోగికి ఏ రకమైన జబ్బులు ఉండొచ్చు అని ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. కనుక పెదాలలో ఏ రకమైన మార్పులు వచ్చినా ఒకవేళ డాక్టర్ గమనించకపోయినా కూడా మనమే డాక్టర్ దృష్టికి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా తొలి దశలో దీనికి ఏ రకమైన అనారోగ్యమైన గమనించడానికి అవకాశం ఉంటుంది. రాహుల్ అసలు మీకు ఎలా పరిచయం అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది మీరు రాహుల్ చాలా క్లోజ్ అని మాట్లాడుతా ఉంటారు. అంటే రాహుల్ నేను క్లోజ్ అంటే అంటే ఇట్స్ లైక్ సో అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. మీ ఇంటికి వస్తారా రాహుల్? ఇంటికి వచ్చేవాడు. సో